ఈ విలువైన సమాచారాన్ని అందిస్తున్న మెడ్ప్లస్ వన్ టీవీని ప్రేక్షకులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించాలని కోరుకుంటున్నాను. పెద్దలలో వినికిడి సమస్యలకు కారణాలు చికిత్స. పెద్దవాళ్ళు వినికిడి లోపం, పెద్దవాళ్ళు అంటే మోర్ దాన్ 50 ఇయర్స్ టు 70 ఇయర్స్, ప్రతి మనిషికి అండి వయసు పెరుగుతుండగా వినికిడి లోపం అనేది సహజం. దాన్నే ప్రెస్ బై ఎక్యూసిస్ అంటారు. మనకు ఎలాగైతే వయసు పెరుగుతున్నప్పుడు మనకు ఎలాగైతే కంటి చూపు మందగిస్తుందో దాన్నే ప్రెస్ బయోపి అంటారు, ఆప్టిమాలజీ వాళ్ళు. అలాగే చెవిలో కూడా ప్రెస్ బై ఎక్యూసిస్ అంటారు. ఈ వయసుతో పాటు వచ్చే వినికిడి లోపం అంటారు. ప్రతి మనిషికి 55-60 సంవత్సరాలు దాటిన తర్వాత వయసుతో పాటు వచ్చిన వినికిడి లోపం ఉంటుంది. ఆ వయసుతో పాటు వచ్చిన వినికిడి లోపాన్ని మనం ప్యూటోన్ ఆడియోమెట్రీ టెస్ట్ ద్వారా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ, ఆ వినికిడి లోపం ఉంటే వయసుతో పాటు వచ్చే వినికిడి లోపాన్ని మనం రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ, ఇంకా ఆ వయసుతో పాటు వచ్చే వినికిడి లోపానికి దానికి మెడిసిన్స్ స్పెషల్గా దానికి టాబ్లెట్స్ ఏమి ఉండవండి. మరీ ఎక్కువగా వినికిడి లోపం ఉంటే ఆ వినికిడి లోపానికి అది హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి. హీరింగ్ లాస్లో ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఏంటి, అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే వినికిడి లోపం 5 దశల్లో ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. మైల్డ్, మోడరేట్, మోడరేట్లీ సివియర్, సివియర్ ప్రొఫౌండ్. ఈ మైల్డ్ కేసెస్, మోడరేట్ కేసెస్కి మనం హీరింగ్ ఎయిడ్ అవసరం లేదండి. ఓన్లీ మోడరేట్లీ సివియర్, సివియర్ అండ్ ప్రొఫౌండ్ వాటికి హీరింగ్ ఎయిడ్ పెట్టుకుని హీరింగ్ ఎయిడ్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ అని వస్తున్నాయి. అండ్ కంటికి కనబడకుండా హీరింగ్ ఎయిడ్స్ వస్తున్నాయి, కంప్లీట్లీ ఇన్ ద కెనాల్, సిఐసి టైప్ అంటారు, బీటీఈ టైప్ అంటారు, స్మాల్ బీటీఈ అంటారు, అండ్ ఐటీసీ అంటారు, ఇన్ ద కెనాల్ అండి. ఈ హీరింగ్ ఎయిడ్స్ చాలామంది హీరింగ్ ఎయిడ్స్ ఇప్పటికీ మన ఇండియాలో హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడానికి చాలామంది కలజోడు పెట్టుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతారు, కానీ హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడానికి చాలా నమోషే ఫీల్ అవుతారు. అది ఒక సోషల్ స్టిగ్మా. అందులోనే వాళ్ళ కోసం హీరింగ్ ఎయిడ్, ఇప్పుడు కస్టమైజ్డ్ హీరింగ్ ఎయిడ్స్ అని వస్తున్నాయండి. అది మన చెవి లోపల రంధ్రం ఎంత ఉంటుందో ఆ రంధ్రం ప్రకారం ఆ సైజ్ కొలతలు కొలిచి దాని ప్రకారం హీరింగ్ ఎయిడ్ తయారు చేసి ఆ హీరింగ్ ఎయిడ్ డిజిటల్లీ ప్రోగ్రామ్డ్ హీరింగ్ ఎయిడ్ అంటారు. అంటే డిజిటల్ ప్రోగ్రామ్డ్ హీరింగ్ ఎయిడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ భవిష్యత్తులో మన హీరింగ్ లాస్ పెరిగితే వయసు పెరిగితో పాటు మనం ఈ మిషన్లో కూడా అది ఒక కంప్యూటర్ కనెక్ట్ చేసుకుని దానికి ఒక యాప్ ఉంటుంది, దాని ద్వారా మనం ఆ డిజిటల్గా హీరింగ్ ఎయిడ్ హీరింగ్ లాస్ని కూడా మనం ఆ మిషన్లో పెంచుకోవచ్చు. అండ్ ఒకవేళ హీరింగ్ ఎయిడ్ తగ్గితే తగ్గించుకోవచ్చు. సో డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ ఇప్పుడు ఒక రెవల్యూషనరీగా చాలా మనకి బ్లూటూత్ కనెక్టెడ్ వస్తుంది, మొబైల్ కనెక్టెడ్ వస్తుంది, కొంతమంది స్పెక్టికల్తో పాటు వస్తుంది, స్పెక్టికల్ కనెక్టెడ్ వస్తుంది. సో పెద్దవాళ్ళు హీరింగ్ ఎయిడ్ మరీ సివియర్ స్టేజ్లో ఉన్న, సివియర్ ప్రొఫౌండ్ స్టేజ్లో ఉన్న హీరింగ్ ఎయిడ్ కంపల్సరీ పెట్టుకుంటే ఆ ఉన్న వినికిడి లోపం ఇంకా సివియర్ అవ్వకుండా అది శాశ్వతంగా పర్మనెంట్ హీరింగ్ లాస్కి లేకుండా ఉంటుందండి. దాంతోపాటు వాళ్ళు మంచిగా మల్టీవైటమిన్ టాబ్లెట్స్, దాంతోపాటు జింకోవేట్, దాంతోపాటు కాల్షియం టాబ్లెట్స్ అవన్నీ తీసుకుంటే నరం వీక్నెస్ తగ్గడం, దాంతోపాటు వినికిడి లోపం రాకుండా పెద్దవాళ్ళు మనం హీరింగ్ ఎయిడ్ని హీరింగ్ లాస్ని మనం అరికట్టచ్చు. హియరింగ్ ఎయిడ్ అంటే చెవిటి మిషన్ ఖర్చుతో కూడుకున్నదా? కాస్ట్ అనేది కొంచెం కొత్తగా డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ అనేది కొంచెం దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఉండదండి. ఇప్పుడు బికాస్ ఆఫ్ ఈ ఇదివరకు అది అబ్రాడ్ నుంచి వచ్చాయి, అండ్ ఇప్పుడు వోకల్ ఫర్ లోకల్ అండి మోడీ గారు చెప్పడంతో ఇప్పుడు మనకి ఇవన్నీ ఇండియాలోనే ఆ హీరింగ్ ఎయిడ్స్ తయారైపోతున్నాయండి, లైక్ ఢిల్లీ, ముంబై అక్కడ. సో మనకి ఇండియాలోనే హీరింగ్ ఎయిడ్స్ తయారవడం వల్ల మనకి హీరింగ్ ఎయిడ్స్ కాస్ట్ చాలా తగ్గిందండి. గతంలో హీరింగ్ ఎయిడ్ డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ 50,000-60,000 ఉండేది, ఇప్పుడు మనకి 20,000లోనే 15,000-20,000కి వచ్చేస్తున్నాయి. అండ్ డిజిటల్ హీరింగ్ పాత హీరింగ్ ఎయిడ్స్కి డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్కి తేడా, ఒకసారి పాత హీరింగ్ ఎయిడ్స్తో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మనకి హీరింగ్ ఎయిడ్ హీరింగ్ లాస్ పెరిగింది భవిష్యత్తులో మన వయసుతో పాటు, ఆ హీరింగ్ ఎయిడ్ తీసుకెళ్ళి ఇంక మనం డస్ట్బిన్లో పడేది, దాంట్లో ఉపయోగం ఉండదు, మళ్ళీ ఇంకో హీరింగ్ ఎయిడ్ తీసుకోవాలి. అదే మనకు డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్, మనకి హీరింగ్ లాస్ పెరిగితే ఆ హీరింగ్ లాస్ ఎంత ఉందో ఎంత పెరిగిందో దాన్ని మనం అందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు, తగ్గితే మనం తగ్గించుకోవచ్చు.